అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సీతారాముల కళ్యాణ ఘట్టానికి సంబంధించిన శివధనుర్భంగం కవితను చూద్దాం. కళ్యాణం అంటేనే తెలుగునాట అందరికీ గుర్తుకు వచ్చేది సీతారాముల కళ్యాణం. అంత మనోహరమైనది, వైభవోపేతమైనది ఆ ఆదర్శ దంపతుల రమణీయమైన కళ్యాణం. ఆ కళ్యాణాన్ని ప్రతి ఏటా ప్రతి చోట జరిపిస్తూ భక్తులు మురిసిపోతారు. సమస్త లోకానికి ఆదర్శప్రాయమైన ఆ సీతారాముల కళ్యాణాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు శివధనుర్భంగం పద్య కవితా ఖండికలో హృద్యంగా వర్ణించారు. మనము వెళ్దాం ఆ మిథిలాపురికి. అది మహాసభ సీతా స్వయం వరార్ధమచటగూడెను తల తలలాడు భూషణాలతో ఖండ ఖండాంతరాల దొరలు శివధనుర్భంగమునకు విచ్చేసినారు. ఇది వచన పద్యం అనొచ్చు. అది మహాసభ సీతాస్వయం వరార్ధమచటగూడెను తల తలలాడు భూషణాలతో ఖండ ఖండాంతరాల ధురలు శివధనుర్భంగమునకు విచ్చేసినారు. ఆ మహాసభకు ఖండఖండాంతరాల నుండి సీతాస్వయంవరం కోసం అక్కడికి రావడం జరిగింది. వచ్చిన వారు ఎలా ఉన్నారు? బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు. వెలుంగుచుండెన యనమ్ముల ముందొక పెద్ద విల్లు శృంగార మధూక మాలికను గైకొని జానకి సొంపులూరగా ఓరగ తండ్రి పక్క నిలుచున్నది ముద్దుల పెళ్లి కూతురై. జానకి సొంపులూరగా ఓరగ తండ్రి పక్కన నిలుచున్నది ముద్దుల పెళ్లి కూతురై. ఆ రాజులందరూ వచ్చి సభ తీర్చి కూర్చున్నారు. సీతాదేవి వరమాలతో తండ్రి చాటున వరమాల పట్టుకొని తండ్రి చాటున ఓరగా నిలబడి ఉంది. ఆ సందర్భంలో ఆ కనుదోయిలో తొనుకులాడు సముజ్వల దివ్య దీప్తి ముల్లోకములేలు రాజసములో గొనగా రఘురామమూర్తి తానాకృతి గొన్న వీర రసమట్టుల అమ్ముని రాజు వెన్క నాజూకుగా నిల్చియుండే ప్రియ సోదరుతో అభిరామమూర్తి అయి. ఆ సభలో అందాల రాముడున్నాడు. ఆ రాముడు ఎలా ఉన్నాడట? ఆ కనుదోయిలో తొనుకులాడు సముజ్వల దివ్య దీప్తి. ఆయన ధీరోదాత్తుడు, ధీర గంభీర స్వభావుడు. ఆ కళ్ళల్లో ధీరమైనటువంటి గంభీరత కనిపిస్తుంది. ముల్లోకములేలు రాజసములో గొనగా రఘురామమూర్తి. ముల్లోకాలను జయించగల భుజశాలి రఘువంశీయుడు. తానాకృతి గొన్న వీరరసమట్టుల. వీరరసానికి ఆకృతి కల్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వీరరాఘవుడు. ఆ మునిరాజు వెనుక, విశ్వామిత్రుని యొక్క వెనుక నాజూకుగా నిలిచి ఉండే ప్రియ సోదరుతో అభిరామమూర్తి అయి. సాభిప్రాయమైన శబ్దం అభిరామమూర్తి. అభిరాముడు అంటే చాలా అందమైన వాడు, ఆకర్షించదగినటువంటి వాడు. ఇక్కడ ఈ రెండు పద్యాలలో కూడా సీతాదేవి జనకుని చాటుగా నిలబడ్డది, శ్రీరాముడు విశ్వామిత్రుని చాటుగా నిలబడ్డాడు. అంటే ఇరువురిని పరిచయం చేసే విధానం చాలా అందమైనటువంటి విధానం. సీతమ్మ జనకుని చాటుగా నిలబడింది, ఇక్కడ విశ్వామిత్రుని చాటు నిలబడ్డవాడు శ్రీరాముడు. అంటే వీరిరువురు కాసేపట్లో దంపతులు కాబోతున్నారు. అంటే వారి వినయతకు, వారి యొక్క వినయ విధేయతలకు సంబంధించినటువంటి ఆ రూపాన్ని మనకు పద్యం ద్వారా ఆవిష్కరింపజేశారు కరుణశ్రీ గారు. సీతా స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారులతో నిండిన ఆ సభలో రాజర్షి జనకుడు లేచి స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార మీ ఆగమనముచే హృది ప్రహర్ష పరిప్లుతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర శరాసన మిక్కిడు నెవ్వడు ఆ మహాభాగు వరించు నా నగు పట్టి సమస్త సభాముఖమునన్. ఓ రాజులారా, మీకందరికీ స్వాగతం. మీ రాకతో నా మనస్సు పులకించిపోతుంది. ఈ ధనుర్యాగంలో శంకరుని యొక్క
ధనస్సు అయిన ఈ పినాకిని ఎవ్వరైతే ఎక్కు పెడతారో ఆ ఎక్కు పెట్టిన వాడిని నా కూతురు జానకీదేవి వరిస్తుంది అని ప్రకటించాడు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. శివధనస్సుని ఎక్కు పెట్టిన వాడికే సీతమ్మని ఇవ్వాలనే ఆలోచన జనక మహారాజుకు ఎందుకు కలిగింది? అసలు జనక మహారాజు ఇంటిలోకి శివధనస్సు రావడానికి కారణమేంటి అంటే, జనక మహారాజు పూర్వీకుడైనటువంటి నిమిచక్రవర్తికి శివధనస్సు లభించింది. ఆ శివధనస్సు వారింట వంశపారంపర్యంగా పూజలు అందుకుంటుంది. సీతాదేవి చిన్ననాడు కందుకక్కరీడ బంతి ఆట ఆడుకుంటున్నప్పుడు ఆ బంతి వెళ్ళి శివధనస్సును ఉంచినటువంటి ఒక ఆ పేటిక కిందికి వెళ్ళిపోయింది. ఎంతమంది నెట్టినా జరగనటువంటి ఆ శివధనస్సు సీతాదేవి నెమ్మదిగా చెయ్యి వేసి పక్కకు జరపగానే శివధనస్సు పక్కకు జరిగి ఆ కిందున్నటువంటి బంతిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆటలో నిమగ్నమయ్యారు. ఈ సంగతంతా చూస్తున్నారు జనక మహారాజు. చూసి ఆనాడే సంకల్పించాడు, ఈ శివధనస్సుని ఎవరైతే ఎక్కు పెడతారో ఆ ఎక్కు పెట్టిన వాడికి తన కూతురు సీతాదేవిని ఇస్తానని సంకల్పించుకున్నాడు. అందుకే స్వయంవరం ప్రకటించి శివధనస్సును ఎక్కు పెట్టిన వాడికి తన కూతురునిస్తానని జనకుడు ప్రకటించి, అని జనకుండు మెల్లగ నిజాసనమందు పవిష్టుడయ్యే మ్రోగెను కరతాళముల్ నతముఖీ ముఖ పద్మము వైపు పర్వులెత్తినవి నరేంద్ర పుత్రుల సతృష్ణ విలోకన భృంగ పంక్తులు అల్లన పులకించెమేను మిథిలా పురనాథుని ముద్దు బిడ్డకు. ఇలా ప్రకటించి జనక మహారాజు కూర్చోగానే అక్కడ సభలో ఉన్నటువంటి రాజులు రాకుమారుల యొక్క చూపులనే తుమ్మెదలు సీతాదేవి ముఖపద్మం వైపు పరుగులెత్తాయట. సీతమ్మ ముఖపద్మం పద్మం లాంటి సీతమ్మ ముఖం వైపు వీరి కోరికలనేటువంటి తుమ్మెదలు సీతా ముఖపద్మం వైపు పరుగులెత్తాయట. పరుగులెత్తి ఒక్కరు ఒక్కరు లేచి వెళ్ళి ఆ శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరితో కూడా శివధనస్సును ఎత్తడం కాదు కదా, కనీసం పక్కకు జరపడానికి కూడా సాధ్యం కావడం లేదు. బిగువు నిండారు కొమ్ముటేనుగుల వంటి రాచవస్తాదులెందరో లేచినారు. శివధనుర్భంగమట్లుండ శృంగభంగమయ్యను సమస్త సభ్య సమక్షమందు. శివధనుర్భంగం సంగతి పక్కన పెడితే వారికి శృంగభంగమైంది, దాన్ని కనీసం కదపలేరు, ఇంత గొప్ప రాజులు శివధనస్సును కదపలేరు అని అవమానం పాలయ్యారు. ఆ సందర్భంలో ముని చిరునవ్వు తోడతన ముద్దుల శిష్యుని మోముజూచే, ఆ విశ్వామిత్రముని ముని చిరునవ్వు తోడతన ముద్దుల శిష్యుని మోముచూచే తమ్మునకు ధనస్సుని చిరగు ముఖ్యుడు జానకి నోర కంటితో గనుచు వినమ్రుడై గురువు గారికి సింహ కిశోరమట్లు ముందు నకరుదెంచే అచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్. ముని చిరునవ్వు తోడతన ముద్దుల శిష్యుని మోముజూచే. విశ్వామిత్రుడు ఆజ్ఞాపించలేదు, మాట కూడా మాట్లాడలేదు, కేవలం రఘురాముని వైపు అలా చూశాడు. చూడగానే ఆ చూపులోని భావాన్ని గ్రహించినటువంటి శ్రీరాముడు తన చేతిలో ఉన్న కోదండాన్ని తమ్ముడు లక్ష్మణునికి ఇచ్చి, గమ్మత్తు ఏంటంటే చూడండి, విశ్వామిత్రుడు రఘురాముణ్ణి చూశాడు, రఘురాముడు ఆ మాటలోని ఆజ్ఞను గ్రహించి నెమ్మదిగా ఊరకంటితో సీతమ్మను చూస్తూ ఉన్నాడు. సీతమ్మను చూసి వినమ్రంగా గురువు గారికి నమస్కరించి సింహంలాగా, సింహానికి బెదురు ఉండదు, అలా సింహంలాగా ముందటికి అడుగు వేశాడు. ముందరికి అడుగు వేయగానే అక్కడే ఉండేటువంటి మిగతా రాజాన్యులందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అప్పటికి శ్రీరాముడి వయస్సు 16 ఏండ్ల బాలుడు. మేము గొప్ప గొప్ప రాజులము, మాకే చేతన కాలేదు ఈ శివధనస్సును ఎత్తడం, ఈ పిల్లవాడు ఎత్తుతాడా అని ఆశ్చర్యంతో వాళ్ళందరూ కూడా రాముని వైపు చూశారు. చూడగానే శ్రీరాముడు నెమ్మదిగా వెళ్ళి ఆ శివధనస్సును లేవనెత్తాడు. లేవనెత్తి వింటిని వింటినారిని ఆ శివధనస్సుకు సంధించాడు. సంధించగానే పెళ్ళుమని విల్లు గంటలు గల్లుమని గుభిల్లుమని గుండె నృపులకు జల్లుమని జానకీ దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా.
పెళ్ళుమనె విల్లు గంటలు గల్లుమనె గుభిల్లుమనె గుండె నృపులకు జల్లుమని యజానకీ దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదరా. విల్లు పెళ్ళుమన్నది అంటే విల్లు విరిగిపోయింది. వెంటనే గంటలు గల్లుమని మోగాయి. రాజుల గుండెలు గుబిల్లుమన్నాయి. జానకీదేవి దేహము జల్లుమని పులకించిపోయింది. ఒకే సమయంలో నయము జయము భయము విస్మయము కలిగాయి. ఎవరికి నయము? జనక మహారాజుకు నయము. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప రాజులు వచ్చి విల్లును ఎత్తిపెట్టలేకపోయి వాళ్ళు చెతికిలబడిపోయినప్పుడు భయపడ్డాడు. నా కూతురుకు వివాహం ఆగిపోతుందా ఏమో అనేటువంటి సందేహ స్థితిలోకి వచ్చాడు రాజర్షి జనక మహారాజు. ఇప్పుడు శివధనస్సును ఎత్తగానే ఆయన కోరిక తీరిపోయింది, కాబట్టి ఆయనకు సంతోషం కలిగింది. విల్లు విరగ్గానే సంతోషపడ్డవాడు ఎవరు మొట్టమొదటగా అంటే కన్యాదాత అయినటువంటి జనక మహారాజు. పెళ్ళుమనే విల్లు దానికి సంతోషించిన వాడు జనక మహారాజు. గంటలు గల్లుమనే ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటి? సీతాస్వయంవరం. ఆ సీతాస్వయంవరం జరగడానికి అన్ని పరిస్థితులు అనుకూలించాయి, కాబట్టి గంటలు మోగాయి. జయానికి సూచనగా గంటలు గల్లుమన్నాయి. గుభిల్లుమనే గుండె నృపులకు, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు అని ఏదో తలలెత్తి చూసినటువంటి రాజుల గుండెలు గుభిల్లుమన్నాయి. 16 ఏండ్ల పిల్లవాడు ఇంత గొప్ప శివధనస్సును ఎత్తాడు, ఇంత గొప్ప వీరుడా అని మిగతా రాజుల యొక్క గుండెలు గుభిల్లుమన్నాయి. జానకీదేవి దేహము జల్లుమని పులకించింది. ఎందుకంటే జానకీదేవి శ్రీరాముణ్ణే చూస్తుంది, శ్రీరాముడు ఊరకంటగా జానకీదేవిని చూశాడు, కాబట్టి సీతమ్మ ఒళ్ళు పులకించిపోయింది. ఆమె విస్మయం చెందింది. ఇది కలయా నిజమా అన్నంత విస్మయం చెందింది సీతమ్మ. చాలా గొప్ప పద్యము. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుబిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ దేహము. ఒక నిమిషంలోనే నయము జయము భయము విస్మయము 4 అంశాలు కూడా అక్కడ 4 రకాల పరిస్థితులు 4 విషయాల్లో ఏర్పడ్డాయి అనేటువంటిది ఈ పద్యంలో వర్ణించారు జంధ్యాల గారు. సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క సీతయే కాదు సభలో నిక్షితిపతులును. ముదము మెయి పూలు వర్షించినది సతీ శిరోమణులే కాదు దేవతాగ్రామణులును. సిగ్గుతో సీతమ్మ తలవంచుకుంది. అక్కడ ఉండేటువంటి స్త్రీలు స్త్రీ శిరోమణులు ముత్తేదు స్త్రీలంతా పులవర్షాన్ని కురిపించారు. ఇక్కడ సిగ్గుతో తలవంచింది సీతమ్మ మాత్రమే కాదు, శివధనస్సును ఎక్కుపెట్టలేక అవమానం పాలైన మిగతా రాజులంతా కూడా సిగ్గుతో తలవంచుకున్నారు. పూలవర్షం కురిపించింది అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులే కాదు, దేవతలు కూడా ఇంత గొప్ప వైభవోపేతమైనటువంటి అంశానికి సందర్భంగా పైనుండి పూలవర్షాన్ని కురిపించారు. సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క సీతయే కాదు సభలోని క్షితిపతులను. ముదము మెయి పూలు వర్షించినది సతీశిరోమణులే కాదు దేవతాగ్రామణులను. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, దేవతలు కూడా పూలవర్షాన్ని కురిపించారు. చిల్లరే విల్లు విరచునే నల్లవాడు 10 పదారేండ్ల ఎల రాచపడుచువాడు. సిగ్గు సిగ్గంచులేచి గర్జించినారు కనులు గుట్టిన తెల్ల మొగాలవారు. కనులు గుట్టిన తెల్ల మొగాలవారు, ఈ పిల్లవాడు ఈ శివధనస్సును విరుస్తాడా అని కనులు కుట్టినటువంటి తెల్ల మొగాలేసినటువంటి రాజులు సిగ్గు సిగ్గు, ఈ మన జీవితానికి సిగ్గు సిగ్గు అని అక్కడి నుండి లేచి చుటాలున వెళ్ళిపోయారు మిగతా రాజులందరూ. వెళ్ళిపోగా లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయలక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి అయ్యే భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన అయ్య అతి వైభవముగ సీతమ్మ పెళ్ళి. భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన అయ్య నతి వైభవముగ సీతమ్మ పెళ్ళి. లక్ష్మి శ్రీరామునికి గృహలక్ష్మి అయ్యింది. ఎందుకంటే సీతమ్మ సాక్షాత్ లక్ష్మీ స్వరూపం, కాబట్టి లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయలక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి అయ్యే. ఎందుకు? శివధనస్సును విరిచాడు కాబట్టి విజయలక్ష్మి వరించింది రాముణ్ణి ముందుగా, తరువాత సీతామహాలక్ష్మి ఆయనను వరించడం జరిగింది. ఇలా సీతారాముల కళ్యాణం జరిగింది అని చక్కగా శివధనుర్భంగం ఘట్టంలో మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.